channel. ఇవలా మనం చైనీస్ స్టైల్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ ని బాగా మరిగించుకోవాలి. మరిగిన వాటర్ లో నూడిల్స్ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాక చల్లటి వాటర్ తోటి వాష్ చేసుకుంటే నూడిల్స్ అనేవి విడివిడిగా అలానే ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని 1 కప్ ఆనియన్ వేసుకొని 1 కప్ క్యారెట్ అండ్ 2-3 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయాక 1 కప్ క్యాబేజ్ తురుము కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్ గ్రీన్ క్యాప్సికమ్, 1 కప్ ఎల్లో క్యాప్సికమ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే 1 కప్ రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వెజ్జీస్ మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది నూడిల్స్ మసాలా బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. 1 స్పూన్ టమాటా కచప్ అండ్ 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని పేస్ట్లు అండ్ మసాలాలు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ని యాడ్ చేసుకుంటూ మసాలా వాటికి పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి ఆ ట్రిక్ని. చైనీస్ వాళ్ళు కూడా ఇలానే 2 స్పూన్లను పట్టుకొని కలుపుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఎండింగ్లో 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని సర్వ్ చేయడమే. చూడండి యమ్మీ యమ్మీ చైనీస్ స్టైల్ నూడిల్స్ రెడీ. ఇఫ్ యు లైక్ దిస్ ఎపిసోడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై ఫ్రమ్ మహమంత్రాస్.